మనం ఇప్పుడు భారతదేశం యొక్క ప్రాథమిక హక్కులు అనే కాన్సెప్ట్లో మనం ట్వంటీ టూ ఆర్టికల్ గురించి డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది ట్వంటీ టూ ఆర్టికల్ అనేది అసలు ఏం చెప్తుంది ఏం చెప్తుందంటే అక్రమ అరెస్టుల నుండి ట్వంటీ టూ ఆర్టికల్ అనేది ఏం చెప్తుందంటే అక్రమ అరెస్టుల నుండి అక్రమ అరెస్టుల నుండి మరియు నిర్బంధము నుండి అక్రమ అరెస్టుల నుండి నిర్బంధము నుండి నిర్బంధము నుండి రక్షణ పొందే హక్కు రక్షణ పొందే హక్కు ప్రొటెక్షన్ ఆఫ్ డిటెన్షన్ అండ్ అరెస్ట్ అంటే ఈ యొక్క రక్షణ దేని నుండి అంట అక్రమ అరెస్టుల నుండి అంటే తప్పు చేయకపోయినా అరెస్ట్ చేస్తారు కదా అక్రమ అరెస్టుల నుండి అదేవిధంగా నిర్బంధము చేసిన డిటెన్షన్ అనేసి అంటారు అలాంటి అక్రమ అరెస్టుల నుండి నిర్బంధం నుండి రక్షణ పొందేటువంటి హక్కు మనకి ఏంటంటే ట్వంటీ టూ ఆర్టికల్ అనేది చెప్తుంది అయితే ట్వంటీ టూ ఆర్టికల్ మనకి ఏముంటాయంటే ట్వంటీ టూ క్లాజ్ వన్ ఆర్టికల్ అనేది ఉంటుంది ట్వంటీ టూ క్లాజ్ టూ ఆర్టికల్ అనేది ఉంటుంది ట్వంటీ టూ క్లాస్ త్రీ ఆర్టికల్ అనేవి ఉంటాయి ఈ మూడింటిని మనం ఏమంటామంటే సాధారణ చట్టాల ద్వారా సాధారణ చట్టాల ద్వారా ఉండేటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే మనకి ఈ యొక్క మూడు కూడా ఇక్కడి నుంచి మనకి ఏంటి ట్వంటీ టూ క్లాస్ ఫోర్ అనేది ఒకటి ఉంటుంది ట్వంటీ టూ క్లాస్ ఫైవ్ అనేది ఉంటుంది ట్వంటీ టూ క్లాస్ సిక్స్ అనేది ఉంటుంది ట్వంటీ టూ క్లాస్ సెవెన్ అనేది ఉంటుంది ఇవేంటివి మనకి ఇవేంటి అంటే మనకి పీడీ చట్టాలు ఏవైతే ఉంటాయో పీడీ చట్టాల ద్వారా పీడీ చట్టాల ద్వారా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే రక్షణ పొందేటువంటి ఆర్టికల్ ఇవి అంటే సాధారణ చట్టాల ద్వారా ఉండేటువంటి ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో ట్వంటీ టూలో సాధారణ చట్టాల కింద ఉండే ఆర్టికల్ ఏమంటే ఈ మూడు పీడీ చట్టాల కింద ఉండేటువంటి ఆర్టికల్స్ ఏమంటే క్లాస్ ఫోర్ నుండి క్లాస్ సెవెన్ వరకు మరి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మనకేంటి ట్వంటీ టూ క్లాస్ వన్ ఇరవై రెండు క్లాజ్ వన్ ఇరవై రెండు క్లాజ్ వన్ ఏం చెప్తుందంటే భారతదేశంలో ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని అనేది అరెస్ట్ చేశారు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ అరెస్ట్కు గల కారణాలు తెలియాలి అంటే ఆ వ్యక్తి తప్పు చేశాడా లేదా అసలు అరెస్ట్ చేయడానికి గల కారణము ఏమిటి అని ట్వంటీ టూ క్లాజ్ వన్లో అనేది ఉంటుంది అంటే ఒక వ్యక్తిని అనేది ఒక పోలీస్ వ్యక్తి అనేది వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అసలు అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటి అని అరెస్ట్కు గల కారణం గురించి అనేది ట్వంటీ టూ క్లాస్ వన్ అనేది చెప్తుంది అందులో ఉండే రెండో అంశము ఏంటంటే ఈ యొక్క ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారో తమ యొక్క వాదనను తమ యొక్క వాదనను కూడా వినిపించుకునేటువంటి హక్కు అనేది ఉండాలి తమ యొక్క వాదనను కూడా వినిపించుకునే అవకాశం అనేది ఉంది తమ యొక్క వాదనను కూడా వినిపించుకునేటువంటి అవకాశం అనేది ఉంది అని ఏ ఆర్టికల్ చెప్పారంటే ట్వంటీ టూ క్లాస్ వన్లో చెప్పారు అంటే ట్వంటీ టూ క్లాస్ వన్ ప్రకారంగా ఒక వ్యక్తిని తప్పు చేస్తే అదేవిధంగా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అరెస్ట్ చేయొచ్చు మరి అరెస్ట్ చేసేటప్పుడు ఆ అరెస్ట్ ఎందుకు చేశారనేటువంటి కారణాన్ని తెలియజేయాలి అలా అరెస్ట్ గల కారణాన్ని అనేది తెలియజేయాలి అంతేకాకుండా తమ యొక్క వాదనను వినిపించుకోవడం కోసం మనకి ఏంటంటే అవకాశాన్ని కూడా కల్పించాలి ఇదే మనకి ఏంటంటే క్లాస్ వన్ ఏ అదేవిధంగా బి ఇక మనం చూసుకున్నట్లయితే ట్వంటీ టూ క్లాస్ ట్వంటీ టూ క్లాస్ వన్లో మనకి ట్వంటీ టూ క్లాస్ టూ ఆర్టికల్ గురించి చెప్తున్నాం ట్వంటీ టూ ఆర్టికల్ ఏం చెప్తుంది అలా నిర్బంధంలోకి తీసుకునేటువంటి వ్యక్తిని అంటే ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తాం రీజన్ చెప్పి అలా రీజన్ చెప్పిన తర్వాత అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఇరవై నాలుగు గంటల కంటే ఇరవై గంట ఇరవై నాలుగు గంటల కంటే ముందుగా ఎవరి ముందు మెజిస్ట్రేట్ ముందు అనేది హాజరుపరచాలి ఇరవై నాలుగు గంటల కంటే ముందు మెజిస్ట్రేట్ ముందు అనేది హాజరుపరచాలి హాజరుపరచాలి అని చెప్పే ఆర్టికల్ ఏదంటే ట్వంటీ టూ క్లాజ్ టూ ఆర్టికల్ అనేది చెప్తుంది అలా ఇరవై నాలుగు గంటల ముందు ఒక వ్యక్తిని అనేది అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ముందు హాజరుపరచాలి అలా హాజరుపరిచేటప్పుడు ఏ సమయాన్ని ప్రయా పరిగణలోకి తీసుకోకూడదంటే ప్రయాణ సమయం ఏదైతే ఉంటుందో ఆ ప్రయాణ సమయాన్ని అనేది పరిగణలోనికి అనేది తీసుకోము ప్రయాణ సమయాన్ని అనేది పరిగణలోకి తీసుకోకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో మెజిస్ట్రేట్ ముందు అనేది ఆ వ్యక్తిని హాజరుపరచాలి అని గుర్తుపెట్టుకోవాలి ఇక ట్వంటీ టూ క్లాస్ త్రీ ఇరవై రెండు క్లాస్ త్రీ ఇరవై రెండు క్లాస్ త్రీ ఏం చెప్తుంది ఇరవై రెండు క్లాస్ త్రీ ఏం చెప్తుందంటే దేశాల వారికి శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో ఆ శత్రు దేశాల వారికి అదేవిధంగా తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో ఆ తీవ్రవాదులకు శత్రు దేశ వ్యక్తులకు తీవ్రవాదులకి ప్రధానంగా ఇంకా ఎవరికంటే మనకి పీడీ చట్టాల కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకి పీడీ చట్టాలు అంటే తీవ్రవాదులకి శత్రు దేశాలకి పీడీ చట్టాల కింద అరెస్ట్ అయిన వ్యక్తికి అనేది ఈ యొక్క ట్వంటీ టూ క్లాజ్ వన్ ఆర్టికల్ కానీ అదేవిధంగా ట్వంటీ టూ క్లాజ్ టూ ఆర్టికల్ కానీ వర్తించవు ట్వంటీ టూ క్లాస్ వన్ ఆర్టికల్ కానీ ట్వంటీ టూ క్లాస్ టూ ఆర్టికల్ కానీ వర్తించవు ఎవరికంటే శత్రు దేశాల వ్యక్తులకి తీవ్రవాదులకి పీడీ చట్టాల కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకి అనేవి ఈ ఆర్టికల్స్ అనేవి వర్తించవు అని ఈ ఆర్టికల్లో మనకు చెప్పారు ట్వంటీ టూ క్లాస్ త్రీలో చెప్పారు అంటే ఈ ట్వంటీ క్లాస్ వన్ కానీ ట్వంటీ టూ క్లాస్ టూ కానీ సాధారణ పౌరులకు వర్తిస్తాయి నాకనగా మీకనగా సాధారణమైన పౌరులు మనం మనకనే వర్తిస్తాయి కానీ మనం ఏదైనా శత్రు దేశానికి సంబంధించిన వ్యక్తులము లేదా మనం ఏదో అయితే ఖచ్చితంగా మనకేమవుదు ఈ యొక్క ఆర్టికల్స్ అనేవి వర్తించవు మనకి ఇప్పుడు సపోజ్ నేను ఒక టెర్రరిస్ట్ అనేది అనుకున్నట్లయితే ఈ టెర్రరిస్ట్ అయినటువంటి నాకు ఈ కారణాలు కానీ అరెస్ట్ గల కారణాలు కానీ నా వాదనను వినిపించుకునే కానీ ఇరవై నాలుగు గంటల ముందులో మెజిస్ట్రేట్ ముందు ఇటువంటి ప్రొసీజర్ ఏది ఉంటుందండి ఈ ప్రొసీజర్ అనేది ట్వంటీ టూ క్లాస్ వన్లో ట్వంటీ క్లాస్ టూలో ఉండే ప్రొసీజరు ఎవరికి అనేది వర్తించదో ఎవరికి వర్తించదో అనేది చెప్పేదే ఏంటి మనకి ట్వంటీ టూ క్లాస్ త్రీలో అనేది చెప్పారు మనకి ఈ మూడు కూడా ఏంటి సాధారణ చట్టాల ద్వారా సాధారణమైనటువంటి పౌరులకి ఈ మూడు కూడా వర్తించడం జరుగుతుంది అంటే మీకు ఇక్కడ చెప్పిన దాంట్లో క్లాస్ వన్ అయిపోయింది క్లాస్ టూ అయింది క్లాస్ త్రీ అయిపోయింది ఇప్పుడు మనకి ఏంటి ఇందులో భాగంగా పీడీ చట్టాల కింద ఉట్టించేటువంటి వ్యక్తులు అంటే పీడీ చట్టాలు అంటే ఏంటో తెలియాలంటే ఇక్కడ ఫస్ట్ మనకేంటి డిటెన్షన్ నిర్బంధము అనేది రెండు రకాలుగా ఉంటుంది నిర్బంధము అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది ఒకటి ఏంటి మనకి పునిటివ్ డిటెన్షన్ అని పిలవడం జరుగుతుంది పునిటివ్ డిటెన్షన్ రెండు ఏంటి మనకి రెండు ఏంటంటే ప్రివెన్షన్ డిటెన్షన్ అని పిలవడం జరుగుతుంది ప్రివెన్షన్ డిటెన్షన్ అని పిలుస్తారు పునిటివ్ డిటెన్షన్ అంటే ఏంటి ఈ యొక్క ప్రివెన్సివ్ డిటెన్షన్ అంటే ఏంటి పునిటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి నేరము అనేది చేసిన తరువాత నేరం ఏదైతే ఉందో ఆ నేరము చేసిన తరువాత అనేది అరెస్ట్ చేయడాన్ని ఏమంటారంటే పునిటివ్ డిటెంక్షన్ అనేసి అంటారు మనకి అదేవిధంగా నేరము అనేది చేయకముందు నేరము అనేది చేయకముందు ఒక వ్యక్తిని అరెస్ట్కి మనం తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ప్రివెన్సివ్ డిటెన్షన్ అని పిలవడం జరుగుతుంది అంటే నేరము చేసిన తర్వాత ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవడాన్ని ఏమంటాం పొనిటివ్ డిటెన్షన్ అంటాం నేరము చేయకముందనే అనుమానంతో అనుమానాస్పదముతో అనేది ఆ వ్యక్తిని అనేది ముందుగా కస్టడీలోకి లేదా నిర్బంధంలోకి తీసుకోవడాన్ని ఏమంటారంటే ప్రివెన్సివ్ డిటెన్షన్ అనేసి అంటారు అయితే మన భారత రాజ్యాంగంలోకి ప్రివెన్సివ్ డిటెన్షన్ చట్టాలు ఎలా వచ్చాయనేటువంటి చరిత్ర మనం మాట్లాడదాం అయితే ఈ చరిత్ర ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ మాట్లాడిన తర్వాత చరిత్రకు సంబంధించిన అంశాలు మాట్లాడదాం బ్రిటిష్ వారి కాలంలో పీడీ చట్టాలు ఎప్పుడు చేశారు భారతదేశంలో పీడీ చట్టాలు ఎందుకు ప్రవేశపెట్టవలసింది అనేవి చూద్దాం మనం అయితే ఇక్కడ ఏంటి పీడీ చట్టాల కింద మనకు ప్రధానంగా చూసుకుంటే ట్వంటీ టూ పీడీ చట్టం అనేది వచ్చింది కాబట్టి ఎందుకు అనేసి ఇక్కడ మీకు చెప్పాను నేరం జరిగిన తర్వాత అరెస్ట్ అయితే పునెటివ్ డిటెక్షన్ అంటారు నేరం చేయకముందు అనుమానాస్పదం అరెస్ట్ చేస్తే దాని ప్రివెన్సివ్ డిటెక్షన్ అంటారు ఇప్పుడు నేను ఏంటి ప్రివెన్సివ్ డిటెక్షన్ చట్టాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇందులో ఒక ఆర్టికల్ ఏంటంటే ట్వంటీ టూ క్లాస్ ఫోర్ ఆర్టికల్ మనకి ఇరవై రెండు క్లాస్ మూడు అనేటువంటి క్లాజ్ ఫోర్ ఆర్టికల్ అనేది చెప్తుంది ఏం చెప్తుంది ట్వంటీ టూ క్లాస్ ఫోర్ అంటే సలహా బోర్డు అనుమతి లేనిదే అడ్వైజర్ బోర్డ్ అనేసి అంటున్నాం కదా మనకి సలహా బోర్డు ఏదైతే ఉంటుందో ఆ సలహా బోర్డు యొక్క అనుమతి లేనిదే సలహా బోర్డు యొక్క అనుమతి లేనిదే ఏ వ్యక్తిని మూడు నెలలకు మించి సలహా బోర్డు యొక్క అనుమతి లేనిదే ఏ వ్యక్తిని కూడా మూడు నెలలకు మించి నిర్బంధములో ఉంచకూడదు నిర్బంధములో అనేది ఉంచరాదు నిర్బంధంలో అనేది ఉంచరాదు అని ట్వంటీ టూ క్లాస్ ఫోర్ ఆర్టికల్లో అనేది చెప్పారు మనకి అంటే ట్వంటీ టూ క్లాస్ ఫోర్ ప్రకారం ఏంటి సలహా బోర్డు సలహా బోర్డు అంటే ఏంటి హైకోర్టు యొక్క సీజే ఎవరైతే ఉంటారో చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుమతి వారి అంతసు వారి అంటే సలహా బోర్డు అంటే అతనే ప్రధానంగా ఉండేటువంటి అధికారి అలాంటి అధికారి యొక్క అనుమతి లేనిదే ఒక వ్యక్తిని మూడు నెలలకు మించి అనేది నిర్బంధంలో ఉంచకూడదు అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి మూడు నెలలు అనేది ఉంచాలంటే ఖచ్చితంగా ఆ స్థాయి ఆ స్థాయి అధికారి యొక్క అనుమతి అనేది అవసరం ఆ స్థాయి యొక్క అనుమతితో మాత్రమే మూడు నెలలకు మించి అనేది కస్టడీలోకి అనేది ఉండొచ్చు ఇక ట్వంటీ టూ క్లాస్ ఫైవ్ ఏం చెప్తుంది మనకి ట్వంటీ టూ క్లాస్ ఫైవ్ ఏం చెప్తుందంటే సలహా బోర్డు యొక్క అనుమతి లేనిదే మూడు నెలలకు మించి నిర్బంధంలో ఉంచకూడదని చెప్తున్నాం కదా ఇప్పుడు ఏం చెప్తుంది ట్వంటీ క్లాస్ ఫైవ్ అలా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని అంటే ఏంటి ఇలా అరెస్ట్ పీడీ చట్టం కింద ఉండేటువంటి అరెస్ట్ చేసిన వ్యక్తికి ఖచ్చితంగా ఏం తెలియజేయాలి కారణము అనేది కూడా తెలియజేయాల్సి ఉంటుంది అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు అది పీడీ చట్టం కింద అనేది అరెస్ట్ చేసినప్పటికీ మనం చూడండి చెప్పుకున్నాం ఏకే గోపాలన్ కేసు చెప్పేటప్పుడు ఏకే గోపాలన్ మద్రాసు వెళ్ళి స్పీచ్ ఇవ్వకముందులే అతని స్పీచ్తో ఇన్స్పైర్ అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది ఉంటారనే ఉద్దేశంతో ముందుగానే ఏకే అక్కడ ఏం చేశారు ట్వంటీ వన్ ఆర్టికల్ ప్రకారంగా అరెస్ట్ చేయడం జరిగింది అలా ఖచ్చితంగా అరెస్ట్ చేసేటప్పుడు ఆ అరెస్ట్కు గల కారణాలని కూడా అది పీడీ చట్టం కింద కూడా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయడానికి గల కారణాలను కూడా ఏ ఆర్టికల్ మనకు చెప్పారు ట్వంటీ టూ క్లాస్ ఫైవ్ ఆర్టికల్లో చెప్పారు సాధారణంగా ఒక పౌరుని అరెస్ట్ చేస్తే కారణం అనేది ఏ ఆర్టికల్లో చెప్పారంటే ట్వంటీ టూ క్లాజు వన్లో మనకు చెప్పడం జరిగింది అరెస్ట్కి గల కారణాలు ఏంటని ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి అరెస్ట్ చేయడానికి గల కారణమే కాదు అరెస్ట్ చేయడానికి గల కారణంతో పాటు ఏమంటున్నామంటే ఆ అరెస్ట్ అనేది చేసేటప్పుడు పీడీ చట్టం కింద చేసినా సాధారణ చట్టం కింద చేసినా ఖచ్చితంగా రీజన్ అనేది చెప్పవలసింది ట్వంటీ టూ క్లాస్ సిక్స్ ఏం చెప్తుంది మనకి ఇరవై రెండు క్లాస్ సిక్స్ ఏం చెప్తుందంటే ఏదైతే మనకి అరెస్ట్ గల కారణాలు చెప్పండి నేను ట్వంటీ టూ క్లాస్ ఫైవ్లో చెప్తే కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భం అంటే ఏ సందర్భం మనకి అది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ప్రధానంగా ఏమవుతుంది మనకి గల కారణమే కాకుండా కొన్ని సందర్భాల్లో అంటే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ కొన్ని సందర్భాలంటే ఇది రాసుకోండి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ పీపుల్ వెల్ఫేర్ అనేది పరిగణలోకి తీసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని అనేది దృష్టిలో పెట్టుకుంటూ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి కారణము అనేది తెలియ చెప్పాల్సిన అవసరం లేదు అంటే కొన్ని పరిస్థితుల్లో కొన్నిట్లో మనకి ఏంటి కారణాన్ని అనేది చెప్పవలసిన అవసరం లేదు అని ట్వంటీ టూ క్లాస్ సిక్స్లో అనేది చెప్పడం జరుగుతుంది అంటే ఇరవై రెండు క్లాస్ ఫోర్ అనేది సలహా బోర్డు అనుమతి లేనిదే మూడు నెలలకు మించి అనేది నిర్బంధంలో ఉంచకూడదని చెప్తే ట్వంటీ టూ క్లాస్ ఫైవ్ ఏం చెప్తుంది అరెస్ట్ చేయడానికి గల కారణము ఏమిటి అనేది చెప్తుంది ట్వంటీ టూ క్లాస్ సిక్స్ ఏం చెప్తుందంటే కొన్ని సందర్భాల్లో ప్రజా సంక్షేమం దృష్ట్యా కారణము అనేది కూడా మనకి ఏంటంటే తెలియచేయకూడదు అంటే కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదని ట్వంటీ టూ క్లాస్ సిక్స్లో అనేది చెప్పడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ వన్ ఏంటి మనకి ట్వంటీ టూ క్లాస్ సెవెన్ ఇరవై రెండు క్లాస్ సెవెన్ మూడు నెలలకు మించి ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకోవాలంటే ఎవరి అనుమతి అనేది ఉండాలని చెప్పుకున్నాం మనం సలహా బోర్డు యొక్క అనుమతి అనేది ఉండాలని చెప్పుకున్నాం ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక వ్యక్తిని మూడు నెలలకు మించి ఉండాలి అంటే ఒక వ్యక్తిని మూడు నెలలకు మించి నిర్బంధంలో ఉండాలి అంటే సలహా బోర్డు అనుమతే కాకుండా పార్లమెంటు యొక్క చట్టం ద్వారా కూడా పార్లమెంటు యొక్క చట్టం ద్వారా కూడా అతన్ని నిర్బంధంలోకి అనేది తీసుకోవచ్చు పార్లమెంట్ యొక్క చట్టం ద్వారా కూడా అతనికి నిర్బంధంలోకి అనేది తీసుకోవచ్చు అని ఏ ఆర్టికల్లో చెప్తున్నాము అంటే మనకి ట్వంటీ టూ క్లాస్ సెవెన్ ఆర్టికల్లో అనేది చెప్తున్నాం అలా మనకి మూడు నెలలకు మించి ఒక వ్యక్తిని సలహా బోర్డు అనుమతే కాకుండా పార్లమెంట్ చట్టం ద్వారా కూడా ఒక విధంగా ఆమెకేంటి ఆ వ్యక్తిని అనేది నిర్బంధంలో ఉంచవచ్చు అని చెప్పేది ఏంటంటే ట్వంటీ టూ క్లాస్ సెవెన్ ఆర్టికల్ అనేది చెప్తుంది ఇది మనకి ఏంటి ప్రధానంగా ట్వంటీ టూ ఆర్టికల్లో ఉండేటువంటి క్లాజెస్ గురించి అనేది మనం చూసాం అంటే క్లాజ్ వన్ అనేది క్లాజ్ టూ క్లాస్ త్రీ సాధారణ చట్టాల ప్రకారంగా ఉండేది అయితే ఫోర్ నుండి సెవెన్ అనేది ఏంటి పీడీ చట్టాల ప్రకారంగా ఉండేది మరి పీడీ చట్టాలని అంటున్నాం కాబట్టి మరి పీడీ చట్టాలు ఏంటి అసలు అసలు ప్రివెన్సివ్ చట్టాలు అంటే ఏంటి అవి ఎందుకు చేశారు అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చాయని చూద్దాం మనం యాక్చువల్గా ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలి పీడీ చట్టాల గురించి అనేది మాట్లాడుకోవాలి పీడీ యాక్ట్స్ అనేసి అంటున్నాం మనం పీడీ చట్టాలు అని అంటున్నాం ఈ పీడీ చట్టాలు ప్రధానంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి కాలంలో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మరియు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఫస్ట్ టైం అనేది వెలుగులోకి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా బెంగాల్ ప్రివెన్సివ్ డిటెన్షన్ చట్టము అనేది చేయబడింది అంటే మొట్టమొదటిసారిగా ఏంటి పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రివెన్సివ్ డిటెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది అదేవిధంగా మనకి నైన్టీన్ థర్టీ నైన్లో భారతదేశంలో బ్రిటీష్ వారికి వ్యతిరేక బ్రిటిష్ వారి కాలంలో భారతదేశ ప్రజలను అనేది అణచివేయడం కోసం ముందస్తు అనుమతితో నైన్టీన్ థర్టీ నైన్లో పీడీ చట్టాలు అనేవి ఉన్నాయి అంటే బ్రిటిష్ వారి కాలంలో ప్రధానంగా పీడి చట్టాలు బెంగాల్ అనే ప్రాంతానికే అమలు అయ్యే విధంగా ఎయిటీన్ ఎయిటీన్ నైన్ ఎయిన్లో ఉంటే ఓవరాల్గా భారతదేశంలో పీడి చట్టాలు బ్రిటిష్ వారి కాలంలో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ థర్టీ నైన్లో ప్రవేశపెట్టారు మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని రాచుకుంటున్నాం రాజ్యాంగాన్ని రాసుకునేటువంటి సందర్భంలో మరి పీడీ చట్టాలనేది భారతదేశంలో ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా అనేటువంటి ఒక డిస్కర్షన్ అనేది వచ్చింది ఈ డిస్కర్షన్లో ప్రధానంగా ఏంటి భారతదేశంలో పీడీ చట్టాలనేవి ఉండాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో పీడీ చట్టాలను తయారు చేసిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో పీడీ అనేది ఉంటే బాగుంటుందని సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది ఈ యొక్క పీడీ చట్టాలను అనేది చేయడం జరిగింది మరి అటువంటి పీడీ చట్టాలు ఒక వ్యక్తిని ముందస్తు అనుమతి ద్వారా అనేది నిర్బంధంలోకి తీసుకుంటే మరి వ్యక్తి స్వేచ్ఛను అరించినట్లుగా ఉంటుంది కదా ఇప్పుడు నేనున్నాను క్లాస్ మీకు చెప్తున్నాను ఈ క్లాస్ చెప్పేటువంటి నాకు సడన్గా పోలీసులు అనేది వచ్చి పీడీ చట్ట ప్రకారంగా నేను లోపలికి తీసుకువెళ్తున్నాం అనేసి పట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి ఏదో కారణం చెప్పి సమస్య నీ గడ్డ ముందు నువ్వు ఉగ్రవాదిలాగా ఉన్నావు కాబట్టి నేను తీసుకుంటూ వెళ్తున్నాం పదా అనేసి అన్నారు అనుకోండి అంటే నేను ఏదైనా ఒక తప్పు పని చేయకపోయినా పీడీ చట్టం కింద నా స్వేచ్ఛని హరించే అధికారం అనేది ఉంటుంది కదా కాబట్టి ఇది వ్యక్తి స్వేచ్ఛకు అనేది భంగం కలుగుతుంది కదా అని సో ఆ యొక్క రాజ్యాంగ పరిషత్లో వాదోపవాదనలు అనేవి జరిగాయి అలా జరిగేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే ప్రధానంగా ఒక వ్యక్తి స్వేచ్ఛ కంటే వ్యక్తి స్వేచ్ఛ కంటే ఏ స్వేచ్ఛ ఎక్కువ మనకి దేశ సార్వభౌమాధికారమే ఎక్కువ వ్యక్తి స్వేచ్ఛ కంటే దేశ సార్వభౌమాధికారం అనేది ఇంపార్టెంట్ ఇవ్వాలి కానీ వ్యక్తి అనేది ఆ వ్యక్తి ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించింది కానీ దేశం అనేది ఒక జాతికి సంబంధించింది ఒక వ్యక్తి ఏదో అనుమానాస్పదంగా అనేది అరెస్ట్ చేయకపోతే ఆ వ్యక్తి వల్ల ఒక జాతికే ప్ర ఏమిటి ప్రమాదం కూడే అనేది ఉంటుంది కాబట్టి అటువంటి ముందస్తు అనుమతితో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు అని వ్యక్తి స్వేచ్ఛ కంటే దేనికి దేశ సార్వభౌమాధికారానికే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అలా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే వ్యక్తి స్వేచ్ఛ కంటే దేశ సార్వభౌమాధికారమే ప్రధానమైన అంశం కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటూ ఏం చేయవచ్చు మనకి చట్టాలు అనేవి చేయొచ్చు అనేసి మనకి ప్రధానంగా ఏంటంటే అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఇలా మనకి పీడీ చట్టాలను తయారు చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పీడి చట్టాలు భారతదేశంలో ఉండాలని సమర్థించినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ప్రపంచంలో ఇంకే దేశంలోనైనా పీడీ చట్టాలు ఉన్నాయా ప్రపంచంలో ఏదైనా ఒక దేశంలో పీడీ చట్టాలు అనేవి ఉన్నాయంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా పీడీ చట్టాలు లేవు కేవలం భారతదేశంలో మాత్రమే పీడీ చట్టాలు అనేవి ఉన్నాయి అని అర్థం కావాలి మరి భారతదేశంలో పీడీ చట్టాల మనకి ప్రధానంగా చట్టాలు తయారు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి అనేది ఉండడం జరుగుతుంది పీడీ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పీడీ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పీడీ చట్టాల మీద తయారు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటాయి పీడీ చట్టాలను తయారు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ మరి పార్లమెంట్కి ఎందుకు ఉంటుందంటే దేశ భద్రతని దేశ భద్రత అదేవిధంగా విదేశాలు ఎవరైతే ఉన్నారో ఆ విదేశాలతో స్నేహపూర్వకమైనటువంటి విదేశాలతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను అనేది మెరుగుపరచడం కోసం ఇలా మనకి ఏంటంటే పార్లమెంట్ అనేది పీడీ చట్టాలు చేస్తుంది మరొక డౌట్ ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు పీడీ చట్టాలు అనేవి చెయ్యొచ్చా దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం విదేశీ స్నేహపూర్వక సంబంధాల కోసం పీడీ చట్టాలు పార్లమెంట్ చేస్తుంది అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మరి రాష్ట్ర శాసనసభలు పీడీ చట్టాలను అనేవి చేయొచ్చా రాష్ట్ర శాసనసభ మరి రాష్ట్ర శాసనసభ పీడీ చట్టాలు చేయవచ్చు అంటే రాష్ట్ర శాసనసభలు కూడా కొన్ని సందర్భాల్లో ఆ రాష్ట్ర భద్రతను దృష్టిలో పెట్టుకుంటూ ఆ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యవసరమైనటువంటి సేవలు ఏవైతే ఉంటాయో అత్యవసరమైనటువంటి సేవలు ఏవైతే ఉంటాయో ఆ అత్యవసరమైన సేవల్ని దృష్టిలో పెట్టుకుంటూ రాష్ట్ర శాసనసభలు కూడా పీడీ చట్టాలని తయారు చేసే అధికారం అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి మరి భారతదేశంలో ఉండేటువంటి పీడీ చట్టాలు కొన్ని చూస్తే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభైలో ఒక పీడీ చట్టాన్ని తయారు చేశారు అది మన క్రమేపీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏమైందంటే రద్దు కావడము అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి అంటే పంతొమ్మిది వందల యాభైలో పీడీ చట్టం చేస్తే పంతొమ్మిది అరవై తొమ్మిదిలో రద్దు అయిపోయింది తర్వాత ఒక మిసా చట్టం అనేసి వస్తుంది వన్ ఆఫ్ ద ఇది కూడా ఏంటి ఒక పీడీ చట్టం కింద ఈ మిసా చట్టం నైన్టీన్ సెవెంటీ వన్లో చేస్తే సెవెంటీ ఎయిట్లో అనేది క్యాన్సిల్ కావడం అనేది జరిగింది ఇక నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి చేస్తారు నాసా చట్టం అంటారు దీన్ని ఇది పంతొమ్మిది వందల ఎనభైలో చేస్తే ఇంకా ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఏంటంటే తాడా చట్టం అంటారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనేది మనకి ఇది చట్టం చేస్తే తొంభై ఐదులో అనేది దీన్ని రద్దు చేయడం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే పోటా చట్టం అంటారు ఇది రెండు వేల రెండులో అనేది చేస్తే రెండు వేల నాలుగులో అనేది పోటా చట్టం అనేది ఏం చేశారంటే టోటల్గా క్యాన్సిల్ వేస్ అయినపోవడం జరిగింది అదేవిధంగా మనకి ఊఫా చట్టం అంటారు మనకి పంతొమ్మిది వందల అరవై ఏడులో అన్లాఫుల్ గురించి చేస్తారు ఊఫా చట్టం ఈ ఊఫా చట్టం అనేది పంతొమ్మిది అరవై ఏళ్ళులో చేసినట్టుకి ఇప్పుడు కూడా ఇంకా అమల్లోకి అనేది ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అలా భారతదేశంలో కొన్ని పీడీ చట్టాలు ఎప్పుడు వచ్చే ఎప్పుడు రద్దయ్యాయి అని గతంలో కూడా ప్రశ్న అడిగింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేది జరిగింది ఇది మనకేంటి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఇరవై రెండవ ఆర్టికల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ